వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలు భూదందాలు సైతం వారి ఆగడాలను అడ్డుకట్ట వేస్తామని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజ్యసభ సభ్యులు బద్వేలు ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ సీఎం రమేష్ నాయుడు పేర్కొన్నారు కడప జిల్లా పోర్మామిల్ల పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు అనంతరం బద్వేలు మాజీ ఎమ్మెల్యే తిరువది జైరాములు అధ్యక్షతన జరిగిన బీజేపీ నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అవినీతి భూకబ్జాలు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని వారు ఆరోపించారు రాష్ట్ర అభివృద్ధికి తమ బీజేపీ ప్రభుత్వమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేస్తుందని ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు తప్ప వారు చేసేదేమీ లేదని వారు ఆరోపించారు వైసీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు భూదందాలు ఇక బీజేపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తామని వారు అన్నారు ఎన్నికల సంగ్రామంలో ప్రధాన అభ్యర్థి మన పనతం సురేష్ గారికి నీలకంఠమల్ల గారికి సురేష్ రెడ్డి గారికి పార్సాంత్ గారికి డాక్టర్ మన్సూర్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన సభను ఉద్దేశించి మన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ మండలాలకు హెడ్ క్వార్టర్గా ఉన్న వాళ్ళ ఆఫీస్ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు అది బడ్జెట్ పైన పూర్వాలకు వచ్చిన ఎరువులు వెళ్ళినా కానీ ఇక్కడ ఒకటే సమస్య ముఖ్యంగా భూ కబ్జాలు ఇదేంటి వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేసి లేఅవుట్ అనాలి అంటే ఈరోజు బడ్జెట్లో మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి ఇక్కడ అందరూ తెలుగు ఉంటే చెప్తున్నారు ఈ పరిస్థితి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఉంటుంది ఎక్కడ కూడా జిల్లాలో అది ముఖ్యంగా కడప జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లా ఒక దగ్గర కూడా అప్పులు లేవు లేదు అప్పులు లేవు వస్తే చేస్తే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టి అక్కడ వాటికి ఫోన్ చేసి పార్క్ స్థలం ఉంది చేయాలి ఇక్కడ ఏదైతే కొద్దిగా ప్రభుత్వ భూములు ఉన్నాయో చెరువులు ఉన్నాయో లేదంటే పేద ప్రజల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం దౌర్జన్యంగా రాయించుకోవడం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు సురేష్ రెడ్డి గారు పార్థసాద్ గారు ఓబీసీ మోర్చా అధ్యక్షులు అభ్యర్థి సురేష్ గారు నీలకంఠ గారు ఇన్ఛార్జి గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇక్కడి నుంచి మనం నర్సాపురం వెళ్ళాలి ఆ దృష్ట్యా మేము ఇద్దరం బయలుదేరి వెళ్తాం మా తర్వాత పెద్దలందరూ కూడా సమావేశంలో మాట్లాడతారు ప్రధానంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే దిశగా ప్రణాళికని పెద్దలు రూపొందించారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక వైఖరి కారణంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బద్వేలు ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను ఆ విధమైనటువంటి ప్రణాళికని భారతీయ జనతా పార్టీ రచించడం జరిగింది అనేక మంది పెద్దలు వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు భారతీయ జనతా పార్టీ అని కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యతిరేక వైఖరికి నిరసనగా అభ్యర్థికి అన్ని విధాల సహకరించే పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి